టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందన్నారు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. అందుకే ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసేందుకు రాళ్ల దాడులు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ నేతలు హింసా రాజకీయాలకు ఏఎస్పీ రామకృష్ణ సహకరిస్తున్నారని ఆరోపించారు. ఏఎస్పీ రామకృష్ణ జేసీ ప్రభాకర్ రెడ్డి వద్ద సుపారీ తీసుకున్నారా అని ప్రశ్నించారు. అధికారులందరూ చట్టానికి లోబడి పనిచేయాలన్నారు. తాడిపత్రి ప్రజలకు అండగా ఉంటామని, నిర్భయంగా ఓటు వేయాలని సూచించారు. అస్మిత్ రెడ్డి గారు 70 మోటార్ సైకిల్ ర్యాలీతో పోయి దౌర్జన్యాలు చేస్తున్నాడు. వాళ్ళ తండ్రి కూడా ఇదే విధంగా చేస్తున్నాడు. పొద్దున్నే వంగనూరులో, బోడాయిపల్లిలో, అక్కడక్కడ గ్రామాలలో కూడా దౌర్జన్యాలు చేసే పరిస్థితి ఏర్పడింది. పైన నుంచి విపరీతమైన రాళ్ళు పడి అందరికి కూడా పోలీసు అధికారులు కూడా దెబ్బలు తిన్నారు. దీనికి అన్నిటి కూడా నా ఉద్దేశం అయితే రామకృష్ణ అనే అత్యంత ఆయన నేను తెలుగుదేశానికే సపోర్ట్ చేస్తాననే మాటలు కూడా మాట్లాడలేదు. నా కొడుకు నాకు జనరల్ ఏజెంట్, మోట్ వెహికల్లో పోతాంటే నువ్వు జనరల్ ఏజెంట్ నువ్వు ఒక్కడివే ఉండాలి తప్ప ఎవరు ఉండకూడదని అందరినీ పెంచడం జరిగింది. అంటే అర్సెనల్ ఎస్పీ రామకృష్ణ ప్రభాకర్ రెడ్డితో ఏమన్నా సుపారీలు తీసుకున్నాడా? తీసుకుంటే ఎంతకు తీసుకున్నాడో ఒకసారి చెప్పాలా?